వైఎస్ఆర్ జగనన్న గృహ నిర్మాణ పనులను నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో కోవూరు శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్రంలో 30,70,000 ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించే విధంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. కోవూరు నియోజకవర్గంలో కొత్తగా 7,400 ఇళ్ల స్థలాల్లో మొదటి విడతగా 1,120 గృహాలు నిర్మించబోతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి గెలిపించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ ప్రారంభోత్సవం 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకుంటున్నాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో 53,953 ఇళ్ళు మనం శాంక్షన్ చేశాం. అందులో ఈ వారం రోజుల్లో 7,999 గృహాలు మనం కట్టించబోతా ఉన్నాం. అదేవిధంగా మన నియోజకవర్గంలో 7,444 శాంక్షన్ చేశాం. ఈ వారం రోజుల్లో 1,120 గృహాలు మనం కట్టించబోతా ఉన్నాం. దాదాపు ఎల్లైపాలెంలో 100 గృహాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాం. రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిన విధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు దాదాపు 30,76,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము.